అందరికీ నమస్కారం. శ్రీ గురు చరిత్ర 6వ అధ్యాయం. ఈ అధ్యాయంలో గోకర్ణ క్షేత్రం యొక్క విశిష్టత చెప్పబడుతుంది. కథారంభం. నామధారకుడు సిద్ధమునితో ఇలా అన్నాడు, స్వామి, కాశీ, బదరీ, కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువల్ల శ్రీపాదస్వామి అక్కడికి వెళ్ళాడు. కానీ వారు గోకర్ణానికి కూడా వచ్చారని మీరు చెప్పారు. ఆ క్షేత్రం యొక్క ప్రాధాన్యతను వివరించగోరుచున్నాను అని అడిగాడు నామధారకుడు. దానికి సిద్ధుడు ఇలా చెప్పసాగారు, పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది. బలగర్వితుడైన రావణుడు అది చూసి శంకరునితో కూడా కైలాస పర్వతాన్నే తెచ్చి తన తల్లికి సమర్పించాలి అనుకున్నాడు. అతడు కైలాసానికి వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని తన నెత్తికెత్తుకున్నాడు. అప్పుడు భూమంతా కంపించిపోయింది. లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది. అప్పుడు రావణుణ్ణి కైలాస పర్వతం కింద అణిగిపోయేటట్టు తొక్కాడు. అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా శంకరుని ధ్యానించాడు. కరుణాసముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుని లేవనెత్తాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురమైన గానం చేశాడు. మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రాక్షసరాజు, దేవా, బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవ్వరికీ లభించేది కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి. చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు. యమధర్మరాజు నా సేవకుడు. సర్వదేవతలు నా పరిచారకులు. అటువంటి నాకు ఎక్కడ ఏది దుర్లభం కాదు. కానీ ఇప్పుడు నా తల్లిక కోరిక ప్రకారం ఈ కైలాస పర్వతాన్ని తీసుకుని పోదామని వచ్చాను. పరమేశ్వర, నీవు నాకు వరం ఇయ్యదలుచుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుని పోయేలా అనుగ్రహించు అన్నాడు. అప్పుడు కైలాసపతి, రావణ, ఈ కైలాస పర్వతంతో నువ్వు ఏమి సాధిస్తావు? దానిని మించిన ఆత్మలింగాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. దీనివల్ల నీవు నా అంతటి వాడు అవుతావు. నీ లంకానగరమే కైలాసమంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహించాడు. దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు. ఇదంతా చూచిన నారదుడు ఈ వృత్తాంతాన్ని బ్రహ్మకు విష్ణువుకు విన్నవించాడు. ఆ ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి, ఎంత పని చేశావు? రావణుడికి ఆత్మలింగాన్ని ఎందుకిచ్చావు? సర్వ ప్రాణకోటికి కంటకప్రాయుడు లోక భయంకరుడైన రావణుడు నీ అంతటి వాడు అవడం తగునా అని వాపోయారు. అప్పుడు శంకరుడు, నేనతని గానానికి పరవశించి ఆత్మలింగాన్నిచ్చాను. వాడు ఇప్పటికింకా లంకకు చేరి ఉండడు, కాబట్టి ఉపాయం ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు. అది విని శ్రీహరి, దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించాడు. అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు వెళ్ళి, రావణ, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అన్నాడు. అప్పుడు రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లంకకు వెళుతున్నాను అని దానిని చూపాడు. రావణుణ్ణి మాటలతో ఏమార్చాలని నారదుడు, రావణ, పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవి దున్నలనన్నింటినీ చంపుతూ ఉండేది. త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగాన్ని తీసుకున్నారు. ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు. ఈ లింగం తత్సంబంధమైందే కాబోలు. ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది. సాక్షాత్తు శివ సాయుజ్యాన్ని ప్రసాదింపగలదు అని దాని ప్రభావాన్ని వివరించబోయాడు. అప్పుడు రావణుడు, మహర్షి, దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు తీరిక లేదు, తొందరగా వెళ్ళాలి అన్నాడు. అప్పుడు దేవర్షి, రావణ, సంధ్యాసమయం దాటిపోతున్నదే,
సంధ్యవార్చకుండా ఎలా వెళతావు అని ప్రశ్నించాడు. ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి రావణుడు, నీవెవరువు, ఎవరి పిల్లాడవు, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి, నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి, నన్ను పోనివ్వు, నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తుంది అన్నాడు. అప్పుడు రావణుడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్యవార్చుకుని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో, నాకు ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకా పట్టణాన్ని చూపిస్తాను, నీకు ఇష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు. అప్పుడు ఆ ఒటువు, అమ్మా, ఇంత బరువైన శివలింగాన్ని నేనంతసేపు మోయగలనా? అయినా రాక్షసులందరి నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురికి నేను రాను బాబు అన్నాడు. రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి ఎలాగోలా ఒప్పించి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి, రావణ, నేను దీనిని ఇక మోయలేనప్పుడు ఎలుగెత్తి 3 సార్లు పిలుస్తాను, అప్పుడు నువ్వు తిరిగి రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు. దానికి సరేనని రావణుడు పక్కకు వెళ్ళిందే తడవుగా గణపతి అతన్ని 3 సార్లు పిలిచి అతను రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తూ ఉండగా శ్రీహరిని ధ్యానించి ఆ లింగాన్ని అక్కడే భూస్థాపితం చేశాడు. తరువాత రావణుడు తిరిగి వచ్చి పటరాని కోపంతో ఆ లింగాన్ని పెకలింప చూచాడు. కానీ భూమి కంపించిందే గాని ఆ శివలింగం కొంచెమైనా కదలలేదు. అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం చేత ఆ క్షేత్రానికి గోకర్ణమని పేరు వచ్చింది. నామధారక, దానినే భూలోక కైలాసం అనవచ్చును. అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు. అందుకే అది సజ్జనులందరికో నిలయమైంది. అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరికి పశుపక్ష్యాదులు కూడా శివానుగ్రహం వల్ల తమ అభీష్టాలను పొందారు. అది చాలా పవిత్రమైన గొప్ప క్షేత్రం. ఇంతటితో 6వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.